5 నిమిషాలు ఈ వీడియో చూడండి. కంటెంట్ ఉందనుకుంటేనే కంటిన్యూ చేయండి. కంటెంట్ లేదు అనుకుంటే డిస్లైక్ చేసి కంటెంట్ లేని వీడియో అని చెప్పి కామెంట్ చేసి మరీ వెళ్ళండి. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న డిస్ప్లే మీద ఒకటి భోగి, ఒకటి సంక్రాంతి. సంక్రాంతి అయితే బాగానే ఉంది, భోగి అయితే డిజైన్ పెద్దగా నచ్చలేదు, బట్ టైటిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీన్ని పెన్టూల్తో డ్రా చేయగలుగుతామా? లేదు, కానీ నాకు ఆ టైటిల్ కావాలి. ఏం చేయాలి? ఎస్, ఈ ట్యూటోరియల్ లో మనం అదే చేయబోతున్నాం. ఈ విధంగా జేపాక్ ఇమేజ్ మీద ఏ టైటిల్ అయినా సరే మనం దాన్ని ఎగ్జాక్ట్ గా డ్రా చేయగలుగుతాం, అది కూడా పెన్టూల్తో అవసరం లేకుండా అండ్ టైం ఎక్కువ తీసుకోకుండా. ఆ డిజైన్స్ కి వచ్చే కాస్ట్ మనకి 200-300, బట్ అంత టైం కూడా మనం స్పెండ్ చేయలేము పెన్టూల్తో డ్రా చేసేంత టైం. అందుకని చెప్పి ఒక సింపుల్ మెథడ్ లో మీకు ఈ ట్యూటోరియల్ తీసుకుని వచ్చాను. అయితే అందులో మన సంక్రాంతి వచ్చిందంటే డిజైన్స్ అనేది కుప్పలు తెప్పలుగా యూట్యూబ్ లో చేస్తూనే ఉంటారు, బట్ క్రియేటివ్ స్పేస్ లో ఒక స్పెషల్ అనేది ఉండాలి. ఆ స్పెషల్ నే ఈ రోజు మీకు అందించబోతున్నాను. అయితే ఎందుకు ఆలస్యం, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్, నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. మనం చూసిన డిజైన్స్ లో ఇదొకటి అండ్ ఇదొకటి, ఈ రెండు డిజైన్స్ లో మనకి ఈ పాయింట్ మాత్రమే కావాలి, దీంట్లో కూడా మనకి ఈ పాయింట్ మాత్రమే కావాలి. బట్ ఈ టైటిల్ నాకు ప్రతి ఒక్క పర్పస్ కి యూస్ అవ్వాలి, ఓన్లీ ఒక వైలెట్ బ్యాక్గ్రౌండ్ మీద కాదు, అండ్ ఇది వచ్చేసి ఒక బ్లూ బ్యాక్గ్రౌండ్ మీద కాదు. ప్రతి దాంట్లోనూ నాకు ఈ టైటిల్ యూస్ చేయాలి, బట్ నేను పెన్ టూల్ తో డ్రా చేయకూడదు. అది విత్ ఇన్ సెకండ్స్ లో నాకు వచ్చే 200-300 రూపాయల కోసం నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను, అండ్ ప్రీమియం ప్యాకేజెస్ నేను కొనలేను. బట్ నాకు టైటిల్ ఇది నచ్చింది, ఒక 5 నిమిషాల్లో నేను ఈ టైటిల్ ని డ్రా చేయాలి. అది ఎలాగో అని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా మీకోసమే. దీంట్లో 2 టెక్నిక్స్ చెప్తాను, ఒకటొచ్చి ఈ భోగి టైటిల్ మీద, రెండోది వచ్చేసి ఈ సంక్రాంతి మీద. సంక్రాంతి అనేది మల్టిపుల్ కలర్స్ ఉంది, భోగి ఒక 3 కలర్స్ మీద ఉంది, బట్ అది మనకి సింపుల్ మెథడ్ లో అయిపోద్ది. దీన్ని మనం ఎలా డ్రా చేయాలి? మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి, ప్రతి కలర్ నాకు కావాలి, ఎగ్జాక్ట్ గా ఎలా ఉందో అలాగా, కానీ ఎలా? అయితే ఎందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ మీరు ఇంకోటి అడగొచ్చు, ఇదేముంది సార్ ఆడ వరకు కట్ చేసేసి బ్లెండ్ ఆప్షన్స్ అప్లై చేస్తే మనకు టైటిల్ వచ్చేస్తుంది కదా అని. బట్ దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను సేమ్ టైటిల్ ని రెండుగా కాపీ చేసి పెట్టున్నా, ఒకటి భోగిది ఒకటి సంక్రాంతి, 2 పార్ట్ లో డివైడ్ చేస్తున్నా. దీన్ని మనం బ్లెండ్ ఆప్షన్స్ ద్వారా అండ్ హ్యూ ద్వారా కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనం బ్లెండ్ ఆప్షన్ లోకి వెళ్తాం, మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే 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 అనుకునేసి ఇది మనకు సరిపోయింది కదా. ఓకే లైట్ కలర్స్ లో మనం పెట్టాం, మనకు టైటిల్ వచ్చేసింది కదా సార్, ఇంకెందుకు మనం డ్రా చేయాల్సింది అంటారా? వెయిట్, ఇక్కడ ఉంది చూసారు కదా, ఈ కలర్స్ ఈ షేప్స్ ఉన్నాయి కదా, మనకి ఇక్కడ మొత్తం మిస్ అయ్యాయి. మీరు మొత్తం ఏ ఆప్షన్ చూసుకున్నా గానీ లైట్ కలర్ అనే దాని మీదే మీరు డిపెండ్ అవుతారు. సరే ఓకే, హార్డ్ వర్క్ బాగానే ఉంది. బట్ ఇప్పుడు చూడండి, హ్యూ తీసుకున్నాను, ఇక్కడ నేను స్లైడ్ చేస్తా ఉంటాను, బట్ ఈ కలర్స్ దగ్గర యెల్లో అండ్ ఇక్కడ ఆరెంజ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అండ్ గ్రీన్ ఇక్కడ ఒరిజినల్ దానికి, ఇక్కడ బ్లెండ్ ఆప్షన్స్ ఇచ్చిన దానికి, ఇక్కడ స్లైడ్ చేసేటప్పుడు మీకు ఎంత కలర్స్ వేరియేషన్ వస్తాయో చెక్ చేయండి. చూసారా, యెల్లో వచ్చింది, గ్రీన్ వచ్చింది, వైట్ అనేది వైట్ గానే ఉంది, మిగతా కలర్స్ మొత్తం మనకి హైడ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మధ్యలో గ్రీన్ వచ్చేసింది, ఇక్కడ రెడ్ ఉండాలి మనకి యాక్చువల్ గా. ఇక్కడ చూసారా మొత్తం చేంజ్ అయిపోతా ఉంది, అసలు ఇక్కడ గ్రీన్ అనేది డార్క్ అనేది లేదు మనకి. చూసారా ఏ కలర్ చేంజ్ చేసినా గానీ మనకి అక్కడ ఉన్న హైలైట్ కలర్స్ ఇక్కడ ఓకే, మనకు ఒక రౌంత బెటర్ తేనే ఉంది. బట్ ఇక్కడ కూడా ఈ రెడ్ అనే చోట ఇక్కడంతా మనకి లేదనమాట, అండ్ ఇక్కడ ఇవన్నీ హైలైట్స్ అనేవి మనకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, మళ్ళీ బ్యాక్ వస్తాను, చూసారా రెడ్ వచ్చింది, రెడ్ వచ్చినా మనకి పర్ఫెక్ట్ కలర్స్ టైటిల్స్కి రాలేదు. చూసారా ఒక వైలెట్ అయితే ఉంది, ఓకే వర్కౌట్. ఎందువల్ల? ఇది ఆల్రెడీ వైలెట్ లోనే మనం చేసాం, ఇది వచ్చేసి బ్లూ, పెద్ద వేరియేషన్ లేదు. కానీ ప్రతి డిజైన్ కి మీరు వైలెట్ బ్లూ యూస్ చేయలేరు కదా, మనం రెడ్ యూస్ చేస్తాం, గ్రీన్ యూస్ చేస్తాం. ఆ టైటిల్ ఎక్కడికి తీసుకొని వెళ్ళినా గానీ నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే అవ్వాలి, అవును కదా. ఓకే ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు అసలు పద్ధతి మనం ఏందని తెలుసుకుందాం. ఇక్కడ భోగి దగ్గరికి వచ్చేసాను, అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే అండ్ ఈ టైటిల్ అంతా ఇదంతా మొత్తం నేను ఫ్లాట్ చేసేసి ఇక్కడ వరకు కట్ చేసుకుంటున్నాను. కంట్రోల్ జే కాపీ చేసేసాను, ఒక టైటిల్ మనకు వచ్చేసింది. అండ్ ఇక్కడ ఒక సాలిడ్ లేయర్ తీసుకుంటాను మీకు క్లియర్ గా తెలియడానికి, ఏదో ఒక కలర్ ఇచ్చేద్దాం. ఓకే దీన్ని కింద పంపించేసాం, అండ్ ఈ టైటిల్ ని సెంటర్ పాయింట్ తీసుకొని వచ్చుకున్నాను. అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ బ్లాక్ పెట్టుకోండి, ఇది మామూలుగా తర్వాత అయినా పెట్టుకోవచ్చు, బట్ డైరెక్ట్ గా అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే బ్లాక్ మనకి పర్ఫెక్షన్ అనేది కరెక్ట్ గా తీసుకుంటుంది.
ఓకే బ్లాక్ పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే ఇమేజ్కి వెళ్ళండి, అడ్జస్ట్మెంట్కి వెళ్ళండి, ఇక్కడ గ్రేడియంట్ మ్యాప్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి. చూసారా మనకి ఇమేజ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. నేను దీన్ని ఏం చేస్తాను, ఇది రివర్స్లో తీసుకుంటున్నాను. గమనించారా, ఓకే కదా. ఓకే మనకి క్లియర్ కట్, దీన్ని ఓకే చేసేయండి, దీన్ని ఓకే చేసేయండి. మనకి టైటిల్ అయితే వచ్చేసింది. కానీ దీన్ని ఛానల్లోకి వెళ్తాం, ఇక్కడ బ్లూ ఉంది కదా దీన్ని ఒకటి కాపీ చేసేయండి. కాపీ చేసిన తర్వాత అండ్ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ప్రతిదీ మనకి సెలెక్ట్ అయింది, చూసారు కదా. సెలెక్ట్ అయిన దాన్ని మళ్ళీ బ్యాక్కి వచ్చేసి దీన్ని సెలెక్ట్ చేసుకోండి, డిలీట్. చూసారా 2 times క్లిక్ చేశాను, ఓకే కదా. జస్ట్ ఇది ఒక్క పాయింట్ మాత్రం మీరు మాన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికి సెలెక్ట్ చేసుకున్నాను, వైట్ చేసేసాను. వైట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏంటంటే జస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, సేమ్ యాజ్ ఇస్. ఇక్కడ కూడా బిట్ యాడ్ చేసుకునేసాను. ఇప్పుడు మనం ఈ బిట్ ఉంది కదా దీన్ని కాపీ చేసి పెట్టేస్తాను. ఇక్కడ నుంచి గ్రీన్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ ఇవన్నీ 2 ఫిల్ చేసేద్దాం, ఓకేనా. దీని తర్వాత జస్ట్ లైట్గా కొంచెం రెడ్ ఇచ్చేద్దాం. అండ్ సేమ్ యాస్టిస్ దీన్ని కూడా, ఇదొక్కటి రెడీ చేసుకొని సేమ్ యాస్టిస్ కాపీ చేసుకొని ఇడి పెట్టుకోవచ్చు, లేదా మీరు ఈ విధంగానే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు, ఓకే కదా. ఇప్పుడు ఈ 2 మెర్జ్ చేసేద్దాం, కంట్రోల్ బ్యాక్ వచ్చేసాం కదా. అండ్ సేమ్ ఇవి 2 కంట్రోల్ ఈ మెర్జ్ అండ్ బ్యాక్ మళ్ళీ పైకి తీసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఎరేజ్ చేసేయండి. ఈ సెలెక్ట్ చేసుకున్నాను ఎరేజర్, ఇక్కడ వచ్చేసి హార్డ్ రౌండ్ తీసుకునేసి చిన్న చేసేయండి, ఎరేజ్. చూసారా మనకు టైటిల్ వచ్చేసింది. ఎలా ఉంది మీకు ఈ ఫాంట్ ఏదైనా ప్రాబ్లం అయిందా, ప్రవీణ ఫాంట్ అది టైప్ చేసుకొని ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా మనకు వచ్చిందా లేదా. అండ్ సేమ్ యాస్టేజ్ ఇది కూడా. ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఏం చేద్దాం, లాసో టూల్ సెలెక్ట్ చేసుకున్నాను, జస్ట్ ఇక్కడ ట్రాక్ చేస్తూ వెళ్ళాను, లైట్ పాయింట్ జస్ట్ ఓకే. అండ్ ఇది కూడా ఇది మొత్తం ఒకేసారి సెలెక్ట్ చేసుకోవడం, ఓకే. ఇక్కడతో మనకు సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ లేయర్ని అంటే మనం ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ టైటిల్ని సెలెక్ట్ చేసుకునేసి నాకు కావాల్సిన పద్ధతిలో ఆడేం కలర్ ఉంది సెలెక్ట్ చేసుకున్నాను, ఎల్లో. ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్, మనకాడ ఎల్లో కలర్ యాడ్ అయిపోయింది. ఇంకేముంది, మీకు ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, టైటిల్ ఎక్కడైనా చేంజెస్ ఉన్నాయా? ఒరిజినల్ కి డూప్లికేట్ కి పెద్ద తేడా ఏం లేదు. శుభాకాంక్షలు అనే ఫాంట్ మీకు ఏదైనా చేయడంలో ప్రాబ్లం అనిపిస్తే అక్కడ వరకు ఎరేజ్ చేసేసి అది ప్రవీణ ఫాంట్ మీరు టైప్ చేసుకునేసి సేమ్ ప్లేస్ లో మనం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈ టైటిల్. అండ్ ఇదొక మెథడ్ అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇవన్నీ కాకుండా కొంచెం డిఫరెంట్ అంటే మల్టిపుల్ కలర్స్ ఉన్నప్పుడు వాటిని మనం ఎలా డ్రా చేయాలనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. దానికోసం సంక్రాంతి దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇది దీన్ని నేనేం చేస్తానంటే ఈ లాసో టూల్ సెలెక్ట్ చేసుకునేసి ఇది మొత్తం ఒకే రంగుగా కన్వర్ట్ చేసేస్తాను. సెలెక్ట్ చేసుకుంటున్నాను మొత్తం, ఓకే. అండ్ కంట్రోల్ షిఫ్ట్ ఐ, ఇక్కడ వచ్చేసి ఈ బ్లూ కలర్ ని పిక్ చేసుకున్నాను. ఆల్ట్ డెల్, ఒకే లేయర్ మనకు ఓన్లీ టైటిల్ వరకే ఇక్కడ కనిపిస్తుంది. కంట్రోల్ జే, సేఫ్ సైడ్ తీసి పెట్టుకున్నాను. ఇంకో కాపీ తీసుకున్నా ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి సాలిడ్ లేయర్ ఒకటి తీసుకున్నాను. తీసుకునేసి దీనికి జస్ట్ పింక్ ఇచ్చేసాను, ఇది కిందకు పోనిచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి పై లేయర్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మనం కంట్రోల్ షిఫ్ట్ యు మొత్తం బ్లాక్ అయితే చేసేసాం. ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ పెట్టేశాను, ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇమేజ్ లోకి వెళ్ళాను, అడ్జస్ట్మెంట్, ఇక్కడ గ్రేడియంట్ మ్యాప్, సేమ్ యాస్టిస్ తీసుకున్నాం, బట్ ఇక్కడ దీన్ని రివర్స్ చేసేసాను. చూసారా చేసిన తర్వాత కొంచెం పెంచుకునేసాను, ఓ సారీ ఎండింగ్ వరకు లాగేసాను, ఓకే. అండ్ దీన్ని ఇంకొంచెం డార్క్ చేద్దాం, బ్లాక్ ఇచ్చేసాను, దీన్ని కొంచెం పెంచుతున్నాను. చూసారా ఓకే. ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ మనకి యాక్చువల్గా ఉండింది ఇది. చూసారా లైట్ కలర్స్ ఉన్నాయి, బట్ మనకు అడత బ్లాక్గా రావాలి. దానికోసం నేనేం చేశాను, ఇంకో కలర్ స్టాపర్ని యాడ్ చేసుకున్నాను అనమాట, ఓకే. ఇలాగే కొంచెం ఇంకొంచెం పెంచుదాం, ఓకే. అండ్ ఇది చూస్తున్నారు కదా డిస్టెన్స్ నేను తగ్గిస్తున్నా, వైట్ నుంచి తగ్గిస్తున్నా, బట్ డార్క్ అనేది కొంచెం పెంచుతున్నా, ఓకే. ఇక్కడతో మనకి టైటిల్ సెలెక్షన్ అయితే అయ్యింది, దీన్ని ఓకే చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మ్యాజిక్ టూల్ ఇది ఉంది కదా, మ్యాజిక్ టూల్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, క్లిక్ చేశా. చూసారా మనకి టోటల్గా సెలెక్ట్ అయ్యింది. అండ్ దీన్ని జస్ట్ సెలెక్ట్లోకి వెళ్ళి మోడిఫై సెలెక్ట్ చేసుకునేసి
స్మూత్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి 1 పాయింట్ పెట్టాను. అంటే ఈ కర్వ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి ఏంటంటే కొంచెం స్మూత్నెస్ వస్తుంది అనమాట, రఫ్నెస్ కాకుండా. దీన్ని డిలీట్ చేసేసాను. ఇక్కడ ఉండే పింక్ బ్యాక్గ్రౌండ్ మనకు కనిపిస్తుంది. నేనేం చేస్తాను, మళ్ళీ ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేస్తాను. ఎరేజర్ లో మ్యాజిక్ ఎరేజర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ క్లిక్ చేశాను. అండ్ ఇది కూడా ఓకే. ఈ పాయింట్స్ మొత్తం ఇది అట్టే ఉన్నిచ్చండి, ప్రాబ్లం అయితే లేదు మనకి. అండ్ ఇది కూడా ఎరేజ్ చేసేసాను, పాయింట్ పాయింట్ ఓకే. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా ఎరేజ్ చేసేసాను. అండ్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించుకుంటే చాలు ఇక్కడ ఓకే. ఇది కూడా ఓకే కదా, ఈ పాయింట్ అనేది అవసరం లేదు. ఇప్పుడు మనకి టైటిల్ అయితే ఓకే అయిపోయింది. అండ్ ఈ పాయింట్ కూడా మనం ఎరేజ్ చేసేద్దాం. ఓకే, ఇక్కడకైతే మనకు అయిపోయింది. కానీ నాకు కావాల్సింది బ్లాక్ కాదు కదా, కలర్ లో కావాలి. దానికోసం నేనేం చేశాను, ఈ లేయర్ మీదకి వెళ్ళాను, ఐకాన్ చేంజ్ హ్యాండ్ వచ్చింది చూడండి, సెలక్షన్ చేశాను అనమాట. సెలక్షన్ చేసిన తర్వాత ఇది ఇది హైడ్ చేసేసి దీని కింద ఇచ్చేసాను. అండ్ దీన్ని వచ్చేసి సెలెక్ట్ చేసుకునేసి కంట్రోల్ షిఫ్ట్ ఐ డిలీట్, మనకి ఎగిరిపోయింది. చూసారా మనకి ఈజీ మెథడ్ వచ్చేసిందా, సింపుల్ గానే ఉంది కదా. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ చూడండి ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ అంతా మాకున్నాయి ఎలా సార్ అని అడగవచ్చు మీరు. దానికోసం మీరేం చేయాలంటే మళ్ళీ దీని మీద సెలక్షన్ చేయండి. మొత్తం సెలక్షన్ అయితే అయ్యింది కదా, ఇప్పుడు మీరేం చేయాలి, బి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆల్ట్ పట్టుకునేసి ఇంకొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి, కరెక్ట్ గా ఐడ్రాపర్ వచ్చింది కదా, ఆల్ట్ పట్టుకున్నప్పుడు క్లిక్ చేయండి, వైట్ పిక్ చేసింది ఇక్కడ చూస్తున్నారు కదా. ఇది ఇప్పుడు మీరు జస్ట్ ఈ కార్నర్స్ వచ్చేటప్పటికి ఏంటంటే జస్ట్ ఇక్కడ వరకు ఆ ఎల్లో మీద పోనీకండి అంతే. అంతే, ఇంకోటి ఏంటంటే ఈ ఇమేజెస్, నెక్స్ట్ ఇంకో 2 ఇమేజెస్ చూపిస్తాను. ఇవి మీకు కావాలి అనుకుంటే ఐడియా ఉంది కదా, పాస్వర్డ్ ఫాలో అప్ అవ్వడం అంతే. దానికి ఫస్ట్ పాస్వర్డ్ 14, ఫైల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూసుకున్నారు కదా. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేటప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ముందు వైట్ కంప్లీట్ చేసేయండి, చూసారు కదా. అండ్ ఇటువంటివి మీరు ఏ యూట్యూబ్లో అయినా తెలుగులో మీరు చూస్తున్నారా, చూస్తుంటే ఫలానా ఛానల్లో నేను చూస్తున్నాను అని చెప్పి నాకు కామెంట్ చేయండి, నాకంటే బిఫోర్ చేస్తున్నారు అని చెప్పి నాకు తెలుస్తుంది. అండ్ ఒకవేళ లేకపోతే మీకు ఈ ఛానల్లో కంటెంట్ ఉందనుకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నైతే అందించడం మర్చిపోబాకండి. ఇటువంటి ట్రిప్స్ అండ్ ట్రిక్స్ కోసం కూడా చూసారా మొత్తం మనకు టైటిల్ యాడ్ అయిపోతా ఉంది. ఇది మీరు ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు, ఏ బ్యాక్గ్రౌండ్ కైనా, అవి కూడా చూపిస్తాను ఏ బ్యాక్గ్రౌండ్ లో ఎలా యూస్ చేసుకుంటారో, మీ ఛాయిస్. ఇంకా మొత్తం చూస్తున్నారు కదా. ఓకే, ఇక్కడ క్లిక్ చేశాను, చూసారా అయిపోయింది. అండ్ దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అండ్ ఎల్లో మొత్తం కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను, ఆల్ట్ పట్టుకున్నాను, దీని మీద క్లిక్ చేశాను, కలర్ పిక్ చేసింది, అయిపోయా. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆల్ట్, బట్ ఇక్కడ వచ్చేసి ఆ వైట్ మీదకి రాకుండా చూసుకోండి కరెక్ట్గా, అంతే ఇంకేం లేదు. అండ్ సేమ్ ఇది కూడా అలాగే అంతే. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, వాటికి కూడా క్లిక్ చేశాను, పెద్ద సైజ్ తీసుకున్నాను. ఓకే, ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయింది. అండ్ ఇది కూడా ఇది ఉంది. ఓకే, చూసారా ఆల్రెడీ టైటిల్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మనకి ఎలా ఉన్నిందో అలాగే వచ్చేసింది. ఇప్పుడు ఒరిజినల్ పెట్టి చూడండి కావాలంటే మీరు, ఇది మనకి. అండ్ దీన్ని ఇటు పెట్టాను, ఏం తేడా ఉంది, షార్ప్నెస్ లో కానీ ఎక్కడ మీకు ఏ తేడా లేదు, చూస్తున్నారు కదా. ఇప్పుడు చూద్దాం మనం కావాల్సిన ఇమేజ్ మీదకి ఎలా కన్వర్ట్ చేయాలనేది. ఇది ఒక భోగి ఇమేజ్, ఇక్కడ ఇంగ్లీష్ టైటిల్ ఉన్నింది, దాన్ని నేను తీసేశాను. ఇది వచ్చేసి మనకి సంక్రాంతికి సంబంధించి, ఇది వచ్చేసి కనుమ. కనుమ టైటిల్స్ అయితే మనకు తక్కువ దొరుకుతాయి కాబట్టి ఇక్కడ మాన్యువల్ గా మనం ఎలా చేద్దాం అనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ భోగికి మనం భోగి టైటిల్ ని తీసుకుని వచ్చుకుందాం, ఈ టైటిల్ ని మనం కాపీ చేసుకుందాం. చూసారా ఇక్కడ తీసుకుని వచ్చేసాను, కొంచెం చిన్న చేసుకుందాం. ఈ చిన్నవి పెద్దవి చేసేటప్పుడు ఏంటంటే దీన్ని కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ లో పెట్టుకుని యూస్ చేయండి. ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఏ పర్పస్ కైనా యూస్ చేయడానికి లేదా చిన్నది పెద్దది చేసుకోవడానికి కూడా మనకి పనికి వస్తుంది. ఓకే, చూసారా మనకి టైటిల్. అండ్ దీంట్లోనే కాదు, దీంట్లోకి కావాలా కాపీ చేసుకోండి, అండ్ దీంట్లోకి కావాలా కాపీ చేసుకోండి. మీకు ఏ విధంగా అయినా సరే ఇది మీకు హెల్ప్ అవుద్ది, చాలా యూస్ఫుల్ కదా. ఈ కంటెంట్ డిలీట్ చేసేద్దాం, అండ్ ఇది కూడా డిలీట్ చేసేద్దాం. ఇది ఓకే ఫైనల్ బలం, ఇక్కడ క్లయింట్ డేటా ఇచ్చేస్తే సరిపోయా. ఇప్పుడు సంక్రాంతికి వచ్చేద్దాం. ఈ సంక్రాంతి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేశాను, జస్ట్ ఇక్కడ పెట్టేశాను నాకు న్యూ లుక్. చూసారా ఇంకా ఇది మనం డ్రా చేసినట్టే లెక్క, అంతేగాని మనకి ఇక్కడ పెద్ద కష్టం అయితే లేదు. నేను చెప్పడంలో ఈ ట్యుటోరియల్ లెంత్ ఎక్కువ ఉండొచ్చు కానీ, బట్ మీరు డ్రా చేసే పద్ధతి అండ్ టైమింగ్ మాత్రం చాలా తక్కువ పడద్ది. ఓకే, ఇప్పుడు మళ్ళీ
కనుమలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ కనుమ కోసం టైటిల్ ని నేను ఆల్రెడీ టైప్ చేసి ఉన్నాను, దాన్ని తీసుకుని వస్తాను. ఇది మనం కనుమ టైటిల్. రెడీమేడ్ గా మనం తీసుకోవాలంటే ఫాంట్ దీన్ని యూస్ చేసుకోవచ్చు, కొంచెం డిఫరెంట్ గా ఉండాలనుకున్నప్పుడు దీన్ని యూస్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకునేసి డ్రాగ్ చేసుకున్నాను, ఈ బిట్ ఉంది కదా దీన్ని డ్రాగ్ చేస్తున్నాను. ఇది ఇంత పెద్దదైతే అవసరం లేదు. అండ్ దీన్ని వైట్ చేసేద్దాం, రాస్టరైజ్ చేసేసి ఫస్ట్ దీన్ని వైట్ చేసేద్దాం. చేసి జస్ట్ ఇక్కడ కొంచెం చిన్న చేసుకుందాం. ఓకే, ఇక్కడతో సరిపోయింది. ఇది దీన్ని ఏం చేస్తాను, క్లిక్ చేశాను అండ్ ఈ ఫాంట్ ని సెలెక్ట్ చేసుకునేసి దీన్ని కూడా రాస్టరైజ్ చేసేస్తున్నాను అండ్ డిలీట్. చూసారా, ఇప్పుడు ఇది హైట్ చేసేస్తాను. చూసారా, ఆడ వరకు మనకు కట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని చిన్న చేసుకుందాం. అండ్ కలర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు గోడలకు వేసినట్టు ఇవ్వకండి. జస్ట్ ఇక్కడ ఉన్న ఏ కలర్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి, దాన్ని కాంబినేషన్ గా మీరు సెలెక్ట్ చేయండి. అది ఎలా అంటారా, జస్ట్ దీన్ని సెలెక్ట్ చేశాను, ఎఫెక్ట్స్ లోకి వెళ్ళాను, గ్రేడియంట్ ఓవర్లీ సెలెక్ట్ చేసుకున్నాను. చూసారా, కలర్ చేంజ్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను పింక్ ఇస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి బ్లూ ఇస్తున్నాను. చాలు, చూసారా మ్యాచ్ అయిపోయింది మనకి. అండ్ దీంట్లో ఇంకా స్పెషల్ కావాలంటే కంట్రోల్ జే అండ్ క్లియర్ ఫిల్టర్ బ్లర్ గ్యాలరీ పాత్ బ్లర్ చేసేటప్పుడు మీరు కింద పెట్టుకోండి, పర్ఫెక్ట్నెస్ మీకు తెలుస్తుంది. నాకు ఎట్టు అలవాటు ఉంది కాబట్టి నేను చేసుకునేస్తాను. అండ్ ఓకే, సరిపోయింది, అంతే. ఇక్కడ ఓకే చేసేసాను అండ్ దీన్ని బ్యాక్ పంపించేసాను. కొంచెం డౌన్ చేసుకుంటున్నా, అంతే. ఓకే, అయిపోయింది. కొంచెం సింపుల్ మెథడ్. ఇంకేముంది మనకి, అవసరమా టైటిల్స్ అన్ని క్రియేట్ చేసుకోవడాలు? ఎంత ఈజీ అయిపోయింది. ఇక్కడ మీరు కావాలంటే వాళ్ళ లోగో ఇచ్చేయండి, ఇక్కడ డేటా ఇచ్చేయండి అండ్ ఈ ఫైల్ పాస్వర్డ్ మిగతా 2 digits 16. చూసారు కదా. అండ్ యాక్చువల్గా నేను 3 tutorials తీసుకుని వస్తానని చెప్పాను, అవి ఇదే. బట్ ఏదైనా స్పెషల్గా ఉండాలి, జనరల్గా అందరూ చేసినట్టు మనం చేయకూడదు అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ని నేను తీసుకుని వచ్చాను. అండ్ ఈ 2 techniques మీకు మీ వర్క్కి హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అండ్ మీ సపోర్ట్ని నాకు అందించండి. అండ్ నెక్స్ట్ ఇటువంటి ఎన్నో టెక్నికల్ వీడియోస్ని మీ ముందుకు తీసుకొని వస్తాను అండ్ మీ వర్క్కి మీకు హెల్ప్ అయ్యే విధంగా ప్లీజ్ సపోర్ట్ మీ. లాస్ట్ దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకో మంచి ట్యూటోరియల్తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.